వెల్కమ్ టు ఆల్ ఛానల్ ఈ వీడియోలో ఎనిమిదవ తరగతి నూతన తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి ఎనిమిదవ పాఠ్యాంశం మేలి మలుపు ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయం చూద్దాం కవి పరిచయం శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు జననం పద్దెనిమిది వందల ఎనభై ఏడు మరణం పంతొమ్మిది వందల ఎనభై దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి గారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపానగల చంద్రపాలెం గ్రామంలో జన్మించారు వీరు కృష్ణపక్షం ఊర్వశి పుష్పలావికలు అమృతవీణ బహుకాల దర్శనం కృష్ణశాస్త్రి వ్యాసావళి మంగళకాహళి పేరుతో దేశభక్తి గేయాలు మొదలైనవి రచించారు వీరి సాహిత్య సేవను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును భారత ప్రభుత్వం పద్మభూషణ్ కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది ప్రస్తుత పాఠం పుష్పలావికల నుండి గ్రహించబడింది ఇది ఎనిమిదవ పాఠ్యాంశం మేలి మలుపు ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయం అయితే పరీక్షలలో మేలిమలుపు కవి పరిచయం రాయండి అని గాని దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి గురించి రాయండి అని కానీ అడిగినప్పుడు ఎనిమిది పాయింట్ల రూపంలో రాసినట్లయితే పూర్తి మార్కులు పడే అవకాశం ఉంటుంది దీనిలో మొదటి పాయింట్ పాఠ్యాంశం పేరు మేలిమలుపు రెండవ పాయింట్ కవి పేరు శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు మూడో పాయింట్ జననం మరణం జననం పద్దెనిమిది వందల ఎనభై ఏడు మరణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగో పాయింట్ జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం సమీపానగల చంద్రపాలెం గ్రామం ఐదవ పాయింట్ రచనలు కృష్ణపక్షం ఊర్వశి పుష్పలావికలు అమృతవీణ బహుకాల దర్శనం కృష్ణశాస్త్రి వ్యాసవళి మంగళకాహళి రచనలు పురస్కారాలు ఆరో పాయింట్ పురస్కారాలు వీరి సాహిత్య సేవను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదును భారత ప్రభుత్వం పద్మభూషణ్ కేంద్ర సాహిత్య పురస్కారంతో సత్కరించింది చివరిగా విశేషాంశం ప్రస్తుత పాఠ్యభాగం మేలిమలుపు అనే పాఠ్యభాగం శ్రీ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు రచించిన పుష్పలావికల నుండి గ్రహించడం జరిగింది ఈ విధంగా రాసినట్లయితే పూర్తి మార్కులు పడే అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఆల్ పర్పస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ